Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. One of the aspirant ee question ki answer explain chemani adigaru. Kabatti deeniki answer endo chuddam. Let A is equal to a matrix icharu. So ee matrix order chuste 1 2 3 4 4 rows unnai, 3 columns unnai, 4 by 3 matrix idi. Taruvatha B matrix teeskunte 1 2 3 3 rows unnai, 4 columns unnai, deen order 3 by 4 avutundi. Find the boolean product. Find the boolean product. A boolean product of B. A boolean product of B of the two matrices. Ani adigaru. Okay. So boolean product ela cheyalo chuddam. Boolean product of matrices ante mana ela cheyali ante. So already manaki matrix multiplication telusu. So matrix multiplication lo aithe etla chestamo. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో సో ఫస్ట్ రోలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ కాలంలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేసి తర్వాత ఫస్ట్లో ఉండే సెకండ్ ఎలిమెంట్తో ఫస్ట్ కాలంలో ఉండే సెకండ్ ఎలిమెంట్ని మల్టిప్లై చేసి ఫస్ట్ రోలో ఉండే థర్డ్ ఎలిమెంట్ని ఫస్ట్ కాలంలో ఉండే థర్డ్ ఎలిమెంట్తో మల్టిప్లై చేసి సో వీటన్నిటి సమ్ కనుక్కుంటాం అన్నమాట వీటన్నిటి సమ్ కనుక్కుంటాం ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం బూలియన్ ప్రోడక్ట్లు ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి ప్లస్ ఆపరేటర్ అంటే అడిషన్ ఎక్కడైతే చేస్తామో అక్కడ ఆర్ ఆపరేటర్ యూజ్ చేయాలి సో మిగతా ప్రొసీజర్ అంతా సేమ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లాగానే కాబట్టి ఇప్పుడు ఏ బూలియన్ ప్రోడక్ట్ బి ఏమవుతుంది చూడండి ఫస్ట్ ఎలిమెంట్ ఎలా వస్తుంది వన్ ఈ వన్ అండ్ వన్ అండ్ వన్ ఆర్ వన్ అండ్ జీరో వన్ అండ్ జీరో ఆర్ జీరో అండ్ వన్ జీరో అండ్ వన్ దీంతో మనకి ఫస్ట్ ఎలిమెంట్ వస్తుందన్నమాట ఓకే సో సెకండ్ ఎలిమెంట్ మనకు కావాలంటే ఫస్ట్ రో సెకండ్ కాలం తీసుకుంటాం ఫస్ట్ రో సెకండ్ కాలం తీసుకుంటాం ఫస్ట్ రో సెకండ్ కాలం తీసుకుంటే మనకి సెకండ్ ఎలిమెంట్ వస్తుంది సో దాన్ని డైరెక్ట్గా చేసేద్దాము ఇక్కడ మీకు ఫస్ట్ మాత్రం నేను చూపించాను ఇప్పుడు చూడండి వన్ అండ్ వన్ ఎంత వన్ ఆర్ వన్ అండ్ జీరో జీరో ఆర్ జీరో అండ్ వన్ జీరో వన్ ఆర్ జీరో ఆర్ వన్ ఎంత అవుతుంది వన్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ వన్ అవుతుంది ఓకే ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ నుంచి డైరెక్ట్గా చేసేద్దాం వన్ అండ్ జీరో జీరో వన్ అండ్ వన్ వన్ జీరో అండ్ జీరో జీరో కాబట్టి ఒక్క వన్ ఉన్నా కానీ వన్ వస్తుంది కాబట్టి సెకండ్ ఎలిమెంట్ కూడా వన్ వస్తుంది నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ వన్ అండ్ జీరో జీరో వన్ అండ్ వన్ వన్ జీరో అండ్ వన్ జీరో ఒక వన్ వచ్చింది కాబట్టి ఆర్ ఆపరేటర్లో వన్ వస్తుంది థర్డ్ ఎలిమెంట్ వన్ నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ వన్ అండ్ జీరో జీరో వన్ అండ్ జీరో 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 అండ్ వన్ జీరో అన్ని జీరోస్ వచ్చాయి అన్ని జీరోస్ వచ్చాయి కాబట్టి జీరో అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫోర్ ఎలిమెంట్స్ ఏమవుతాయి ఫస్ట్ ఫోర్ ఎలిమెంట్స్ ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను ఫస్ట్ ఫోర్ ఎలిమెంట్స్ వన్ 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 జీరో అవుతుంది నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ రోకి సెకండ్ రో తీసుకుంటాం జీరో వన్ జీరో జీరో ఇంటూ వన్ జీరో వన్ ఇంటూ జీరో 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 ఇంటూ వన్ జీరో సో అన్ని జీరోస్ వచ్చాయి అన్ని జీరోస్ వచ్చాయి కాబట్టి జీరో నెక్స్ట్ జీరో ఇంటూ జీరో జీరో వన్ ఇంటూ వన్ వన్ జీరో ఇంటూ జీరో జీరో ఒక వన్ ఉంది కాబట్టి వన్ నెక్స్ట్ జీరో జీరో వన్ వన్ జీరో వన్ ఒక వన్ ఉంది కాబట్టి వన్ నెక్స్ట్ జీరో జీరో వన్ జీరో జీరో వన్ అన్ని జీరోసే కాబట్టి జీరో నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ థర్డ్ రో తీసుకుంటాం వన్ 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 జీరో 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 వన్ జీరో ఒక వన్ ఉంది కాబట్టి వన్ నెక్స్ట్ వన్ జీరో జీరో వన్ 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 జీరో 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 ఒక వన్ ఉంది కాబట్టి వన్ నెక్స్ట్ వన్ జీరో జీరో వన్ 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 జీరో జీరో వన్ జీరో ఒక వన్ ఉంది కాబట్టి వన్ నెక్స్ట్ వన్ జీరో జీరో వన్ జీరో 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 వన్ జీరో అన్ని జీరోస్ కాబట్టి జీరో
నెక్స్ట్ లాస్ట్ రో తీసుకుంటే 001 010 000 111 ఒక 1 నెక్స్ట్ 000 01 0 100 ఆల్ జీరోస్ 0 నెక్స్ట్ 000 01 0111 ఒక 1 ఉంది కాబట్టి 1 నెక్స్ట్ 000 000 111 1 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఈ మ్యాట్రిక్స్ అవుతుందన్నమాట ఓకే ఈ విధంగా మనం బూలియన్ ప్రోడక్ట్ ని కనుక్కోవచ్చు బూలియన్ ప్రోడక్ట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే మనం మల్టిప్లికేషన్ మామూలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ లో ఎక్కడైతే మనం ప్రోడక్ట్ కనుక్కుంటామో అక్కడ ఎండ్ లాజికల్ ఎండ్ తీసుకోవాలి అదేవిధంగా ఎక్కడైతే మనం సమ్ చేస్తామో అక్కడ లాజికల్ ఆర్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని మనం సాల్వ్ చేస్తే మనకి రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వస్తుంది సో ఇటువంటి క్వశ్చన్ ఇంతకుముందు సో యూజీసీ నెట్లో కూడా చాలా అడుగున్నారు ఇటువంటి క్వశ్చన్స్ కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్లో అడగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఎలా చేయాలో నేర్చుకోండి ఇది మొత్తం మీద ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇంకా మీకు ఏమైనా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ఏ క్వశ్చన్ అయినా డౌట్ ఉంటే 9995975151 ఈ నెంబర్కి పెయిడ్ యూజర్సే కాదు ఎవరైనా కానీ పంపించవచ్చు పంపిస్తే ఈ విధంగా వీడియో చేసి ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అది అందరికీ ఉపయోగపడుతుంది దట్స్ ఆల్ ఫర్ నౌ